మనం ప్రస్తుతం మదిపాడు గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ ఒక చతుర్శాల నిర్మాణం కోసం వచ్చాం మనము. సో ఈ చతుర్శాల నిర్మాణానికి సంబంధించిన ఇది ఎగ్జాక్ట్లీ తూర్పుకు సంబంధించిన ద్వారం. సో ఎగ్జాక్ట్లీ తూర్పులో మనం నిలబడితే తూర్పుకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో వెనకాల కూడా ఒక తూర్పు ద్వారం వచ్చింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయంలో 2 కిటికీలు, దాని తర్వాత మెయిన్ డోర్ పక్కన 2 కిటికీలు, పైన 3వ కన్ను, ఇక్కడ 2 కిటికీలు. సో ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో టోటల్ వీడియో మనకిప్పుడు నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం దక్షిణం వైపు వెళ్తున్నాం. సో దక్షిణం వైపు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు సేమ్ మళ్ళీ సెంటర్లో ద్వారం. సో మళ్ళీ సేమ్ ద్వారం, మళ్ళీ పక్కన 2 కళ్ళు, మళ్ళీ ఇక్కడ ఒక టాయిలెట్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి నైరుతిలో మనకు ఒక చిన్న విండో ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు మళ్ళీ మనం పడమరలోకి వచ్చాం. సో పడమర అబ్జర్వ్ చేస్తే మళ్ళీ మెయిన్ డోర్, 2 విండోస్. వాయువ్యంలో ఒక విండో వచ్చింది. మళ్ళీ మనం ఉత్తరంలోకి వచ్చాం. ఉత్తరంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ సెంటర్లో మళ్ళీ మీకు డోర్ రావడం జరిగింది. చూడండి, దక్షిణము ఉత్తరం మనకు సేమ్ మళ్ళీ 2 డోర్స్ రావడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ మనం ఈశాన్యం వైపు వస్తున్నాం. మనకు ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్రంట్ లుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్రంట్ లుక్ పోయిందంటే అసలు మీరు ఎంత కట్టినా అదంతా వ్యర్థమే. సో మెయిన్ లుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవుతున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఎంటర్ అవ్వడం ఫస్ట్ వచ్చేసి ఈశాన్యంలో ఒక రూమ్ వచ్చేసింది. ఇది కంప్లీట్గా పూజకు ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్ బ్రహ్మస్థానం. ఇది కంప్లీట్గా మనం ఓపెన్ చేస్తున్నాం. ఇది కంప్లీట్గా వాయువ్యానికి సంబంధించిన గది. ఇంకా మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది. ఇది ఆగ్నేయం గది. మళ్ళీ దక్షిణ ద్వారం. నైరుతి గదిలో ఆగ్నేయం వైపు ఒక టాయిలెట్, మళ్ళీ నైరుతి గది. సో మళ్ళీ మనం బ్రహ్మస్థానం దగ్గరికి వెళ్దాం. సో ఇది మనకు ఎగ్జాక్ట్ బ్రహ్మస్థానం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఈస్ట్ సెంటర్లో డోర్, సౌత్ సెంటర్లో డోర్, వెస్ట్ సెంటర్లో డోర్, నార్త్ సెంటర్లో డోర్. సో ఈ విధంగా మనకు సెటప్ అనేది ఎక్సలెంట్గా చేయడం జరిగింది. సో ఇట్లాంటి సెటప్ అనేది జనరల్గా మనకు చాలా కష్టం అనమాట. సో ఇంకా దీనికి స్లాబ్ అనేది వేయలేదు. సో మనం పర్ఫెక్ట్ హౌస్కి సంబంధించి చాలా వరకు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. సో ప్రస్తుతం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చతుర్శాలకు సంబంధించి చాలా వీడియోస్ మనం చూసాం. సో ఫోర్ డోర్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే దక్షిణానికి సంబంధించి, ద్వారానికి సంబంధించి కావచ్చు, దక్షిణం నుంచి మనకు ఉత్తరం వరకు కంప్లీట్గా మనకు డోర్స్ వచ్చాయి. కొన్ని ఇళ్లలో అబ్జర్వ్ చేస్తే తూర్పు నుంచి పడమర వరకు డోర్స్ వచ్చాయి. సో ఈ ఇల్లు మనకు కంప్లీట్గా చతుర్శాల. చతుర్శాల అంటే నాలుగు వైపులా కూడా మీకు నాలుగు ద్వారాలు ఉండి బ్రహ్మస్థానం అనేది ఓపెన్గా ఉంటుంది. సో ఇందులో ఇప్పుడు ప్రజెంట్ స్లాబ్ వేస్తున్నారు. సో ఈ స్లాబ్లో కూడా మీకు బ్రహ్మస్థానం కంప్లీట్గా ఓపెన్ అనేది అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత, ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దీని యొక్క టోటల్ వీడియో మీకోసం నేను పెట్టడం అనేది జరుగుతుంది. సో అప్పటి వరకు ఈ వీడియో చూడండి. ఈ విధమైనటువంటి సెటప్స్ మీ గ్రామంలో కానీ ఎక్కడైనా ఉంటే మీరు కూడా మాకు షేర్ చేయాలి, 10 మందికి పంచాలి. పాతకాలం నాటి అంటే పురాతన వాస్తుశాస్త్రానికి సంబంధించిన రహస్యాలు ఏమైనా ఎవరికన్నా తెలిస్తే మీరందరూ మాతో షేర్ చేయాలనుకుంటే మీరు ఇట్లాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఇది 10 మంది కోసం మనం ఉపయోగిద్దాం. సో మన వాస్తుశాస్త్రాన్ని మనం కాపాడుకునే సమయం అన్నమాట ఇది. సో ఈ సమయంలో చాలామంది పుస్తకాలు పాత ఉన్నా కూడా బయటికి తీయకుండా, కొన్ని రహస్యాలు తెలిసి కూడా ఎవరికి చెప్పకుండా అన్నీ దాచిపెడుతున్నారు. అట్లా చేయడం వల్ల భవిష్యత్తు తరాలకు మనం పరిపూర్ణమైన వాస్తుశాస్త్రానికి సంబంధించిన రహస్యాలు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి. సో ఎవరైనా సరే అట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఉంటే మాతో షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్